కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ లో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డి గ్రామంలోని వలస కూలీలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నెల్లూరు నుండి ఇక్కడికి ఉపాధి నిమిత్తం వచ్చి కట్టెబొగ్గు తయారు చేసి కొన్ని కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు. రెక్కాడితే గాని దొక్కాడని కుటుంబాలవి. మానవత్వ విలువలు ప్రతి ఒక్కరూ చాటుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు కమలాకర్, రైతు సంఘం అధ్యక్షుడు అందె రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి, మురళీగౌడ్ బి నవీన్, బోయిని పరశురాములు, ఎల్లం దశవంతు, మష్టి సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.